Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ నాలుగు జిల్లాలపై జగన్ గురి, కీలక నిర్ణయం ఇదే. మాజీ సీఎం జగన్ పార్టీపై ఫోకస్ చేశారు. ఎన్నికలలో ఊహించని పరాజయంతో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. కీలక పదవులలో మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశమయ్యారు. ఇక జిల్లాల వారీగా పార్టీలో చేయాల్సిన మార్పులను మొదలుపెట్టారు. పులివెందుల కేంద్రంగా ఆపరేషన్ వైసీపీ రాయలసీమ ప్రారంభించారు. ముఖ్య నేతలతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. వైసీపీ అధినేత జగన్ పులివెందుల వేదికగా పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి తరువాత తొలిసారి జగన్ సొంత నియోజకవర్గానికి వెళుతున్నారు. 5 రోజుల పాటు ఇక్కడే జగన్ ఉండనున్నారు. కుటుంబ వ్యవహారాలతో పాటుగా పార్టీ సమావేశాలలో జగన్ పాల్గొంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ప్రాంతం కంచుకోటగా ఉంది. కడప ఎంపీగా జగన్ రికార్డ్ మెజారిటీతో గెలవడం మొదలు. ఉప ఎన్నికలు 2014, 2019 ఎన్నికల్లోనూ రాయలసీమలోనే జగన్ మెజారిటీ స్థానాలు గెలుస్తూ వచ్చారు. కానీ 2024లో సీన్ రివర్స్ అయింది. జగన్ సొంత జిల్లా కడపలోనూ అనూహ్య ఫలితాలు వచ్చాయి. దీంతో జగన్ అంచనాలు తల్లకిందులవ్వడంతో భవిష్యత్తుపై జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భరోసా కల్పిస్తున్నారు. ఓటమి బాధ వీడాలని సూచిస్తున్నారు. రానున్న రోజులలో పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం పెంచుతున్నారు. ఇదే సమయంలో పులివెందుల కేంద్రంగా రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమి కారణాలపైన జగన్ ముఖ్య నేతలతో విశ్లేషించనున్నారు. తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించనున్నారు. ముఖ్యంగా ఈ స్థాయిలో రాయలసీమలోనూ వ్యతిరేకత కనిపించడానికి కారణాలపై జగన్ ఆరా తీస్తున్నారు. 4 జిల్లాల ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. జిల్లాల వారీగా కడప నుంచే సమీక్ష మొదలుపెట్టనున్నారు. అదే సమయంలో కేడర్తో వచ్చిన గ్యాప్ భర్తీ, ప్రజలతో తిరిగి మమేకమవ్వడం, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన మార్పులపైన జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పట్టున్న సీమ ప్రాంతం నుంచే పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తోంది.